नादरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు, మూర్తి గారు, డాక్టర్ రమణ గారు, గౌరవ చైర్పర్సన్ స్వప్న పరిమళ గారు, గౌరవ పెద్దలు సంపత్ గారు, దారసింగ్ గారు, ముగ్గులు గారు, ఇంకా జుబేర్లాల గారు, అభిగాల గారు, అందరం కూడా హాస్పిటల్ విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, పేషెంట్స్కి ఎందుకంటే ఇప్పుడు డెంగ్యూ కానీ మోషన్స్ కానీ ఈ రైన్ సీజన్లో కొత్త వాటర్ రావడం వల్ల రోగాలు కూడా ఎక్కువ ఉంటాయి కనుక ఏ విధంగా ట్రీట్మెంట్ అవుతుందో ఒకసారి చూడాలన్న ఉద్దేశంతో హాస్పిటల్ అంతా కూడా తిరగడం జరిగింది, పేషెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఉన్న దాంట్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి పేషెంట్లు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ తాండూరు నియోజకవర్గమే కాక కర్ణాటక బార్డర్ నుంచి కూడా ఈ హాస్పిటల్ పైన ఒక మంచి నమ్మకంతో అక్కడి నుంచి కూడా దూర ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఇంకా కూడా ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలంటే హాస్పిటల్ మనం ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలా, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఇంకా ఏదైనా అవసరం ఉందా అన్నీ కూడా డాక్టర్స్తో చర్చించుకోవడం జరిగింది. కొంతమంది డాక్టర్స్ తక్కువ ఉన్నట్టు ఖచ్చితంగా సంబంధిత మంత్రి గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి డాక్టర్స్ని కూడా ఫుల్ పెడ్జ్గా ఇక్కడ చేసేటట్లు ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఈ లోడ్నంతా కూడా భర్తీ చేస్తాను. దాంట్లో భాగంగా ఇక్కడ చాలా నుంచి ఒక 20-25 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ కలరింగే కానీ డ్రైనేజే కానీ కొద్ది మైనర్ రిపేర్స్ ఇక్కడ ఉన్నాయి. అది ఎంబడే ఈ 2-3 రోజుల్లోనే అవసరం ఉంటుంది. రేపు కలెక్టర్ గారితో మాట్లాడి దీనికి సరిపోయే ఫండ్స్ కూడా ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. సేమ్ టైం నాకు ఒక 10 రోజుల ముందు తాండూరు టీచర్స్ రమేష్, సుజాత అనే ఇద్దరు, రమేష్ వాళ్ళ మిస్సెస్ సుజాత, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ దాదాపు ఒక 75-80 లక్షల రూపాయలు హాస్పిటల్లో ఖర్చు పెట్టాక కూడా నేను హాస్పిటల్కి పోయి ఆ డాక్టర్తో సందర్శిస్తే వాళ్ళు ఆ పేషెంట్ కండిషన్ 5% మాత్రమే ఉంది, ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, ఇంకేదైనా ట్రీట్మెంట్ చేయాలంటే విదేశాల నుంచి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, దానికి 60-70 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పిండ్రు. వాళ్ళకు ఖర్చు పెట్టుకునే స్తోమత లేక ఇంటికి తీసుకుపోవాలని వాళ్ళు సిద్ధమైనప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ హస్బెండ్ రమేష్ గారితో మాట్లాడి నిమ్స్కి ప్రిపేర్ చేశాను. ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో అక్కడ పోయిన తర్వాత ఒక 1-2 రోజులలోనే రికవర్ అయ్యి, మంచి రికవర్ అయ్యి ఈరోజు ఇంటికి రావడం జరిగింది. దయచేసి తాండూరు ప్రజలు కూడా మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మంచి ఫ్యాకల్టీ, మంచి అనుభవం ఉన్నటువంటి డాక్టర్స్ ఉంటారు. మీరు ఒక నమ్మకంతోనే గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు ఇష్టంతో మీరు ఒక దేవాలయానికి వెళ్ళి మన గురిని ఏ విధంగా అయితే పూజిస్తామో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఒక డాక్టర్స్తో ఒక ఫ్రెండ్లీగా ఒక మంచి మూమెంట్తో మీరు ఉండండి. ఖచ్చితంగా వెళ్ళవెళ్ళ ఒక దేవాలయం ఏ విధంగా అయితే ఒక హాస్పిటల్ని కూడా ఒక దేవాలయంలాగా అన్ని మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా సమకూరుస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తాండూరు నియోజకవర్గ ప్రజలకు మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ హాస్పిటల్ మంచి నాణ్యమైనటువంటి డాక్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ని ఎక్కువ ప్రిపేర్ చేయాలని చెప్పి కూడా మీకు అందరికీ అప్పీల్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.